హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చంద్ర. మీరు చూస్తున్నారు గ్యాడ్జెట్ సైకో. ఈరోజు మనం ఎల్జీ డ్యూయల్ స్ప్లిట్ ఇన్వర్టర్ ఏసీని రివ్యూ చేయబోతున్నాము. ఇది వచ్చేసరికి నేను ఫ్లిప్కార్ట్లో కొన్నాను. సో దీని యొక్క లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే చెక్అవుట్ చేయండి. ముందుగా నేను ఎల్జీ ఎందుకు తీసుకున్నానంటే, మామూలుగా ఏసీలు అనేవి ఇప్పుడు వచ్చే ప్రజెంట్ మోడల్ అన్నీ ఇన్వర్టర్ మోడలు. సో ఇన్వర్టర్ మోడల్లో మనకి పీసీబీ అనేది కంప్లైంట్ ఎక్కువగా వస్తాయి. సో మనం పీసీబీ మార్చుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది. సో మనకి ఇది ఎల్జీ కంపెనీ ఏం చేస్తుందంటే, పీసీబీ మీద 5 ఇయర్స్ వారంటీ ఇస్తుంది. సో అంతేకాకుండా మనకి ఎల్జీ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. సో అందుకే నేను ఎల్జీ ఏసీ అనేది తీసుకున్నాను. ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకుంటే, ఇండోర్ యూనిట్ అనేది మొత్తం ప్లాస్టిక్ బిల్డ్తో ఇచ్చారు, అండ్ అవుట్డోర్ యూనిట్ మొత్తం మెటల్ ఫినిష్తో ఇచ్చారు. సో బిల్డ్ కూడా చాలా బాగుంది. ఈ ఏసీ యొక్క ఫీచర్స్ చూసుకుంటే, ఇది డ్యూయల్ ఇన్వర్టర్ మోడల్. సో డ్యూయల్ ఇన్వర్టర్ ఉండడం వల్ల మనకి పవర్ ఎఫిషియెంట్గా ఉంటుంది, అండ్ లెస్ నాయిస్ అనేది ఉంటుంది, అండ్ ఫాస్టర్ కూలింగ్ ఉంటుంది, అంతేకాకుండా వైబ్రేషన్ ఫ్రీ ఆపరేషన్ కూడా ఉంటుంది. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, ఇది మనకి కన్వర్టబుల్ ఆపరేషన్తో వస్తుంది. సో మనం కావాలంటే 100%లో రన్ చేసుకోవచ్చు, లేదంటే 60%, లేదంటే 40%, లేదంటే 80%, ఈవెన్ మనకు 110% కూడా మనం రన్ చేయొచ్చు. ఒకవేళ మనం 110% రన్ చేస్తే, మన 1.5 టన్ ఏసీ అనేది 1.8 టన్ కింద యాక్ట్ అవుతుంది. మనకి ఎప్పుడైతే క్రౌడ్ ఉంటుందో, లేదంటే మనకి ఇన్స్టెంట్గా కూలింగ్ కావాలనుకుంటామో, అప్పుడు ఈ మోడ్ అనేది పెట్టుకోవచ్చు. ఇది మనకి దగ్గర దగ్గర ఒక అరగంట సేపు అనేది రన్ అవుతుంది. ఈ ఏసీ మనకి హెచ్డీ ఫిల్టర్ విత్ యాంటీవైరస్ ప్రొటెక్షన్తో కూడా వస్తుంది. అంతేకాక ఇందులో మనకి 4-way swing అనేది ఉంది. సో మనకి ఎయిర్ అనేది 4 వైపులకి రన్ అవుతుంది. సో దట్ ఏంటంటే, ఫాస్టర్ కూలింగ్ ఉంటుంది, అండ్ ఎఫిషియెంట్ కూలింగ్ అనేది ఇస్తుంది. జనరల్గా మనకి చాలా ఆటల్లో మనకి 2-way swing ఇస్తారు, ఇందులో మనకి 4-way ఉండడం వల్ల అదొక బెనిఫిట్ అని చెప్పుకోవాలి. ఈ ఏసీ మనకి స్టెబిలైజర్ ఫ్రీ ప్లస్తో వస్తుంది. అంటే ఏంటంటే, మనకి స్టెబిలైజర్ లేకుండా కూడా ఇది రన్ చేయొచ్చు. ఇంకా ఇందులో మనకి కండెన్సర్ కాయిల్ చూసుకుంటే కాపర్ ఇచ్చారు. సో మనకి కాపర్ ఇవ్వడం వల్ల ఏంటంటే, కాపర్ అనేది మనకి బెటర్ హీట్ ఎక్స్చేంజర్ కింద యాక్ట్ అవుతుంది అల్యూమినియంతో కంపేర్ చేసుకుంటే. అంతేకాకుండా మనకి కాపర్లో స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, అండ్ కరోజన్ ఫ్రీగా కూడా ఉంటుంది. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఈ ఏసీ యొక్క కూలింగ్ కెపాసిటీ చూసుకుంటే 5000 వాట్స్తో వస్తుంది. మనకి ఏసీ అనేది 200 నుంచి 300 స్క్వేర్ ఫీట్ ఉన్న రూమ్కి సరిపోతుంది. ఇంకా ఏసీ యొక్క టైం చూసుకుంటే, కూలింగ్ అవ్వడానికి 15-30 మినిట్స్ పడుతుంది మీ యొక్క రూమ్ కండిషన్ బట్టి. ఈ ఏసీ యొక్క ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ చూసుకుంటే, మనకి 818 యూనిట్స్ పర్ ఇయర్ అనేది ఇచ్చారు. కాకపోతే ఇది మనకి జనరల్గా యూస్ చేస్తే, ఒకవేళ 24 డిగ్రీస్ కానీ పెడితే, మనకి అరౌండ్ 150 నుంచి 200 యూనిట్స్ అనేది కన్జ్యూమ్ అవుతుంది పర్ మంత్ అనేది. ఈ ఏసీలో యూస్ చేసిన గ్యాస్ చూసుకుంటే, మనకి R32 యూస్ చేశారు. ఇది అనేది మనకి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, అంతేవిధంగా ఇది చాలా పవర్ ఎఫిషియెంట్. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఈ ఏసీ చూసుకుంటే మనకి ఇన్విజిబుల్ డిస్ప్లేతో వస్తుంది. మీరు కావాలంటే దాని యొక్క లైట్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు, ఒకవేళ లైటింగ్ ఎక్కువ అవుతుంది అనుకుంటే. ఈ ఏసీ మనకి ఇండోర్ యూనిట్, అదేవిధంగా అవుట్డోర్ యూనిట్ అనేది వాచ్ అండ్ బ్లాక్ ఫిన్ కోటింగ్తో వస్తుంది. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. సో ఈ కోటింగ్ ఇవ్వడం ద్వారా ఏంటంటే, మనకి ఎఫిషియెంట్గా రన్ అవుతుంది, అండ్ కూలింగ్ బాగుంటుంది, అంతేవిధంగా మనకి కరోజన్ ఫ్రీగా కూడా ఉంటుంది. సో అదొక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇంకా ఏసీ యొక్క వెయిట్ చూసుకుంటే, ఇండోర్ యూనిట్ వచ్చేసరికి మనకి 11 కేజీస్ ఉంటుంది, అండ్ అవుట్డోర్ యూనిట్ చూసుకుంటే మనకి 28.5 కేజీ ఉంటుంది. ఇంకా ఈ ఏసీ యొక్క వారంటీ చూసుకుంటే, 1 ఇయర్ అనేది కంప్లీట్ ప్రోడక్ట్ మీద ఇచ్చారు, అండ్ మనకి పీసీబీ మీద 5 ఇయర్స్ ఇచ్చారు, అండ్ కంప్రెసర్ మీద మనకి 10 ఇయర్స్ ఇచ్చారు. ఈ ఏసీ యొక్క నెగిటివ్స్ చూసుకుంటే, దీని యొక్క కాస్ట్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టు అనిపించింది. సో అదొక నెగిటివ్ అని చెప్పుకోవాలి. ఇంకా రెండో విషయం ఏంటంటే, మనకి ఏసీ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, అప్పుడు ఇనీషియల్గా అవుట్డోర్ యూనిట్ అనేది కొద్దిగా నాయిస్ అనేది చేస్తుంది. కాకపోతే మనకి స్పెక్స్లో నాయిస్ ఫ్రీ ఆపరేషన్ అని అన్నారు, కానీ కొద్దిగా నాయిస్ అనేది ఉంది. సో అదొక నెగిటివ్ అని చెప్పుకోవాలి. ఇంకా మూడో చూసుకుంటే, మనకి దీని యొక్క రిమోట్లో మనకి ఏదైన బ్యాక్లైట్ అనేది ప్రొవైడ్ చేయలేదు. సో మనకు నైట్ టైం యూస్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది కింద ఉంటుంది. సో అదొక నెగిటివ్ అని చెప్పుకోవాలి. ఇంకా నాలుగో చూసుకుంటే, మనకి డ్రైన్ పైప్ అన్నమాట, డ్రైన్ పైప్ అనేది చాలా తక్కువగా ఇచ్చారు లెంత్. సో అదొక నెగిటివ్ కింద చెప్పుకోవాలి.
ఏసీ నేను 1 మంత్ నుంచి యూస్ చేస్తున్నాను. సో నాకు ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంది. ఇది నాకు డెలివరీ అయిన తర్వాత 3 రోజుల్లో ఇన్స్టాలేషన్ అనేది చేశారు. సో ఇన్స్టాలేషన్ చేసినందుకు వాళ్ళు 1400 రూపాయలు ఛార్జ్ అనేది చేశారు. సో ఇన్స్టాలేషన్ కూడా బాగా చేశారు. ఇంకా ఈ ఏసీ తీసుకోవచ్చంటే ఇది చాలా బాగుంది. నేను మెన్షన్ చేసిన నెగిటివ్స్ కనుక మీకు ఎఫెక్ట్ కలగకపోతే ఏసీని ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.